हेलो नमस्ते अंडी नेनु मी इंदिरा वेलकम बैक टू इंदिराज किचन टिप्स मनम अटुकुलतो फिंगर्स तैयार चेसुकोबोतुन्नामंडि वाटी कावाल्सिन इंग्रीडियंट्स 5 आलू 2 कप्स अटुकुलु जीरा वट्टी मिर्ची कोरियांडर लीव्स कारम धनिया पौडर साल्ट वीटितो मनम फिंगर चिप्स रेडी चेसुकुंदामंडी मनं स्टोव मीद कुकर पेट्टेसुकोनी अंदुलो मनं कट चेसि पेट्टुकुन्न आलूलनु अंदुलो वेसुकोनी कोद्दिगा वाटर पोसुकोनी वीटिनि कुक चेसुकोवालंडि फोर विजिल्स वस्ते मेत्तगा उडुकुतुंदि आलूलु कुक अय्येलोपु मनमु ఇప్పుడు జీరాని గ్రైండ్ చేసుకుందామండి జీరా పౌడర్ రెడీ అయిపోయిందండి మనకు దీన్ని ఒక బౌల్ లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడ్ చిల్లీలను ఫ్లేక్స్ లా చేసుకుందామండి మెత్తగా చేసుకోవద్దు रेड चिल्ली फ्लेक्स रेडी अयिंदि वीटिनि कूडा ओक बौल लोकि तीसुकुंदाम इला मेत्तगा पट्टकुंडा कच्चपक्कगा पट्टालंडि फ्लेक्स अयिते मनकु चूडडानि कलरफुल गा बागुंटायंडि आ तर्वात मनं अक्कुल पौडर रेडी चेसुकुंदामंडि इला मिक्सीकि वेसुकोनि मेत्तगा चेसुकोवालि पौडर रेडी अयिपोयिंदंडि दीन्नि मेत्तगा चेसुकोवालि बरकगा चेसुकोकूडदंडि दीन्नि इप्पुडु पक्कन पेट्टेसुकोवालि इप्पुडु फोर विजिल्स वच्चायंडि वीटिनि चल्लार पेट्टुकुंदाम अन्नि आलूलनु पोट्टु तीसेसुकोनि इला स्मैश चेसुकोवालंडि इदि मेत्तगा चेसुकोवालि मन पिंडि एला उंटुंदो अला मेत्तगा चेसुकोवालंडि ఇలా అన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇది మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం అటుకుల పౌడర్ వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి కొద్దిగా కారం ఒక టేబుల్ స్పూన్ salt కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ చిన్న పీసెస్ చేసుకున్న కొత్తిమీర సన్నగా తరుముకోవాలండి ఇందులో వాటర్ పోయకూడదు ఆలుతోనే మిక్స్ చేయాలండి దీని పిండి ముద్దలా చేసుకోవాలి చపాతీ పిండి ఎలా చేస్తామో అలా ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం ఒక ముద్ద తీసుకొని దాన్ని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా అన్నిటిని ఫింగర్స్ లా చేసుకోవాలండి పోయండి ఆయిల్ ఆయిల్ కూడా రెడీగా ఉంది ఇందులో వేసేస్తున్నామండి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి అన్ని ఒకేసారి వేస్తే అంటుకుంటాయండి కాబట్టి విడివిడిగా వేసుకుందాం ఇవి చేసుకున్న తర్వాత ఫ్రిజ్ లో పెడితే ఈ పిండితోనే ఫ్రిజ్ లో పెట్టండి డీప్ ఫ్రై చేసుకోకుండా ఒక 15 డేస్ వరకు ఇవి నిల్వ ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి
వీటిని ఇంకో సైడ్ పెట్టుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకున్నాను. చూడండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్, మనకి కొత్తిమీర చాలా బాగా కనబడుతుందండి ఇందులో. వీటిని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి మారిపోతాయి, లోపల కుక్ అవ్వవు. బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయండి, వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొన్ని చేసుకుందామండి. అయిపోయాయండి, వీటిని తీసేసుకుందాం. అటుకుల ఫింగర్స్ రెడీ అయిపోయాయండి, వీటిని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా క్రంచీగా చాలా బాగున్నాయండి. వీటిని ఊరిక కూడా తినొచ్చు, సాస్ తో కూడా తినొచ్చు అండి. మీకు ఎలా వీలైతే అలా తినండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయండి అటుకుల ఫింగర్స్. బయట కురుకురే అవి కొంటే పిల్లల హెల్త్ పాడవుతుంది కాబట్టి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.